నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురకో రసికాఖ భువి భావుకాక రమణుల్ ప్రొద్దున మేలుకాంచి సఖులం రండంచు ఆత్మీయ నామములంజీరి కుచద్వైభరములం మధ్యంబులల్లాడగా ప్రమదోద్దామ గజేంద్రయానలగుచున్ పద్మాక్షునిం పాడుచున్ యమునా తీరము చేరబోయిరి గృహీతాన్యోన్యహస్తాబ్జలై. స్త్రీలు తెల్లవారుజామున లేచారు. ఇంకా ఇళ్లల్లో నిద్రపోతున్న వాళ్ళని ప్రేమగా ఆత్మీయ నామములతో పిలిచారట. ఆత్మీయ నామములు నామములు రెండు రకాలు. సహజంగా ప్రతివాడికి ఒక పేరుంటుంది, కానీ ముద్దు పేరు అని ఇంకోటి ఉంటుంది. ముద్దు పేరుని సంస్కృతంలో ఆత్మీయనామం అంటారు. అందుకని వీళ్ళు నామములను ఆత్మీయ నామములను చేసుకుని నిద్రపోతున్న వాళ్ళని లేపి ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని గృహీత అన్యోన్య హస్తాబ్దలే ఒకళ్ళ చేతులు ఒకళ్ళు ఊతగా పట్టుకుని యమునా నదీ తీరానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు స్నానం చేసి ఇంకా ఒడ్డుకు రాలేదు. స్నానం చేస్తున్నారనే విషయం కృష్ణుడు కనిపెట్టి రోజులో కాకుండా అందరినీ తెల్లవారుజామున తన తోటి పిల్లలందరినీ లేపేశాడు. పిల్లలందరినీ లేపగానే, ఇదేమిటి కృష్ణ ఇంత బొత్తిగా మూడింటికి లేపామంటే, వాళ్ళు మీకు ఒక మంచి తమాషా దృశ్యం చూపిస్తాను రండి అని వాళ్ళందరినీ వెంట పెట్టుకున్నట్ట. తో యజనయనలు యమునా తోయములందుంట ఎరిగి దూరగుడయ్యున్ తో యజనయనుడు హరితన తోయము గోపకులు తాను దోతెంచెన్ రూప. ఈ పద్మాక్షులంతా యమునా నదీ జలాలలో స్నానం చేస్తున్నారని తెలుసుకున్న కృష్ణుడు తన తోటి పిల్లలందరినీ వెంట పెట్టుకుని ఎక్కడో దూరంగా ఉన్నవాడైనప్పటికీ వాళ్ళని లేపి మరీ తీసుకొచ్చాడు. యమునా నదీ తీరానికి వచ్చాడు. ఏమిటో కృష్ణుడు తెల్లవారుజామున మంచు కురుస్తున్న వేళ ఈ భయంకరమైన చలిలో ఎప్పుడూ లేని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏదో ఉండుంటుంది. కృష్ణుడు తీసుకొచ్చాడంటే ఆయన వెంట వెళ్ళడమే, ఎందుకని అడగకూడదు అని పిల్లలంతా వచ్చారట. వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఆ సమయంలో గోపికలు పరవశత్వంతో అన్నీ మరిచిపోయి ఒకరి మీద ఒక నీళ్లు తొలుగుంటున్నారు. అసలే చలి, అయినా కాసేపు జలక్రీడలు ఆడేవారట. ఆ సమయంలో కృష్ణుడు పిల్లలతో అక్కడికి వచ్చాట. అక్కడ పెద్ద పెద్ద పొదలు ఉన్నాయి, ఆ పొదల పక్కన మీరు దాక్కోండి అన్నట్ట. మీరు బయటికి రాకండి, వాళ్ళు హడిలిపోతారు అని పొదల దగ్గర దాచాడు వాళ్ళని. ఇప్పుడు ఏం చేశాడు, పదాలు నేల మీద మెల్ల మెల్లగా వేశాడు. అతి నిశ్శబ్దంగా ఎక్కడా నేల మీద అడుగులేస్తున్న శబ్దం వినిపించకుండా ఎవరికి వయ్యారంగా వెళ్ళాడు. పొదల మాటున పొంచి పొంచి ఇలా శరీరాన్ని కుంచింప చేసుకుని పొదల్లో దూరుతున్నప్పుడు మళ్ళీ కొమ్మలు శరీరానికి తగిలి శబ్దం చేయకుండా అంత జాగ్రత్తగా తన శరీరాన్ని కుంచింప చేసుకుని అందులో దూరాడు. అలా దూరి అతను చూసుకుని సమయం చూసుకుని గోపికలు పూర్తిగా జలక్రీడలలో పరవశత్వంతో ఉన్నారు. అసలు ఒడ్డుకేసి చూడటం లేదు, తన కేసి చూడటం లేదని కనిపెట్టి అమాంతంగా వచ్చి పరుగు పరుగున వాళ్ళు ఒడ్డు మీద పెట్టినటువంటి వాళ్ళ బట్టలన్నీ ఒక లొంగ తొట్టి మూటగట్టి ఆ మూట భుజం మీద వేసుకుని ఈయన కూడా పక్కనున్న చెట్టు దగ్గరికి పరిగెత్తాడు. ఆ చెట్టు ఎటువంటి చెట్టు, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నదట. అసలు చెట్టు అవ్వాలంటే ఏదో ఒక కొంత దోషం ఉంటేనే వృక్షజన్మ వస్తుంది. యమళార్జునులు అలా పుట్టిన వాళ్ళే. అహంకారం మమకారం అనే రెండు బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళు వృక్షములై పుడతారు. ఈ జన్మలో మనకున్న అహంకారం మనకున్న తీవ్రమైన మమకారం వల్ల అందులో జంట మద్ది చెట్లే పుడతారు. అలాంటి మద్ది చెట్లునే పరమాత్ముడు అనుగ్రహించి మోక్షమిచ్చాడు. ఇప్పుడు ఈయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు ఎటువంటి చెట్టు, కడిమి చెట్టు, కదంబ వృక్షం. ఆ కదంబ వృక్షం మీదకి ఎక్కాడు ఈయన. పైకి చెట్టు పైకి ఎక్కుతూ ఉంటే ఆ చెట్టు పులకించింది. సద్యోగర్భ విముక్త పాదప జనుస్సంతాపము, ఎన్నో జన్మలలో చేసినటువంటి పాపము తక్షణం పోగా వృక్ష జన్మమెత్తడానికి మూల కారణమైన పాపమంతా సంతాపమంతా ఆ క్షణమే పోయిందిట. ఆయన కాలు పెట్టడంతో దానికి ఉన్న దోషాలన్నీ పోయాయి. అలాంటి చెట్టు ఎక్కాడు. నిజానికి సమస్త లోకాలకి మూల పురుషుడు, ఆద్య పురుషుడు ఆయన. అయినా ఇప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నాడుగా, చిన్నపిల్లవాడిగా మారి చిన్నపిల్లలతో కలిసి ఏదో హాస్యం ఆడుతున్నట్టుగా లీల చేస్తున్నట్టుగా ఈ ఆడవాళ్ళ బట్టలన్నీ పుచ్చుకుని మహావేగంగా చెట్టెక్కేశాడు ఆయన. ఆ సమయంలో నది మీద నుంచి చల్లని నీటి గాలి వచ్చి ఆయనకి తగిలింది. ఆ చల్లని నీటి గాలికి ఆనందం పొందేటండో శీతవాత జనిత ఆనందం అన్నారు.
యమునా నది కూడా కావాలని మా కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు వచ్చాడని కొంచెం నీరు గాలి కలిపి కెరటం ఎత్తి ఆయన మీద జల్లింది. అది ఆయనకు ఆనందం కలిగించిందిట. ఎందుకంటే నిత్యం క్షీరసాగరంలో నీళ్లలో పడుకునే ఆయనకి ఈ నీళ్ళు ఆనందం కాక దుఃఖం ఎందుకు వస్తాయన్నారు. అలా ఆనందం కలుగుతూ ఉండగా ఆ మహాత్ముడు చెట్టు ఎక్కాడు. ఈయన చెట్టు చెక్కచెక్క ఎక్కుతున్న శబ్దానికి ఆడవాళ్ళంతా ఇలా చూశారు. ఎదురుగుండా వస్త్రాలన్నీ మూట కట్టుకుని చెట్టు ఎక్కిన కృష్ణుడు కనబడగానే ఒక్క క్షణం వాళ్ళకు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఇన్నాళ్ళయింది, 15 రోజులుగా ఇక్కడ స్నానం చేస్తున్నాం, ఒక్కరోజు కూడా ఈ పిల్లలు ఎవరూ రాలేదు. పోనీ ఒక్క కృష్ణుడైతే ఏదో రకంగా కృష్ణుడి తర్జన భర్జన పెట్టి తీసుకువచ్చి వస్త్రాలు అనుకుంటే సాటి పిల్లలతో వచ్చాడు, ఇదేం కొంటివాడే అనుకున్నారట. చెట్టు మీద వస్త్రాలు మూట పట్టుకుని చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాడు. ఇప్పుడు ఈ గోపికలు ఏమనుకున్నారు, శ్రీకృష్ణుడు హఠాత్తుగా వచ్చేసాడు, వస్త్రాలు పట్టుకుపోయాడు, బతిమాలితే ఇస్తాడు, చాలా మంచివాడు కదా, ఆయన ఎంత గొప్పవాడు, కరుణాస్వరూపుడు కదా అని వెంటనే వాళ్ళు ఏమన్నారు, మామా అని పిలిచారట. మామా వల్లు వల్లు ముట్టకు, మా బట్టలు ముట్టుకోకు, ముట్టుకోకు నీకు పుణ్యం ఉంటుంది. అవి మడి బట్టలు, పైగా సహజంగా నదులలో స్నానం చేసేటప్పుడు అందులో వ్రత దీక్షలు ఉన్నప్పుడు తప్పక ఇంటి దగ్గర స్వచ్ఛంగా స్నానం చేసి శుభ్రతతో వెళ్ళాలి అని. నిత్యస్నానాలకైతే ఈ నియమం లేదు కానీ, కాబట్టి ఏ నియమమో తెలుసుకుని దానికి అనుగుణంగా స్నానం చేయాలి. అందువల్ల వీళ్ళు ఏమన్నారు, మేము స్నానం చేసి మడిబట్టలు తెచ్చి అక్కడ పెట్టుకున్నాం, ఆ మడిబట్టలు పట్టుకుపోతా, మేము ముట్టుకోకు ముట్టుకోకు, మా కొనిపోకు పోకు, వద్దు వద్దు, మా అనే శబ్దములకు వద్దు, రెండుసార్లు మా అంటే వద్దు వద్దు అనమాట, వద్దొద్దు కొనిపోకు, మమ్మల్ని మన్నించు, మా మానవేళ కొనియదు, మా గౌరవం అంతా మంటగలుగుతావా, మా మానసహరణ మేళ మానుము కృష్ణ, మా మనస్సుని హరించావు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా హరించాలా, నీకు పుణ్యం ఉంటుంది కృష్ణ అన్నారట. ఇంత అల్లరి చేస్తారా దయ లేకుండా, ఆడవాళ్ళ బట్టలు ఎత్తుకుపోతారా కృష్ణ, ఈ వింత కేవలం నీ తలకాయలోనే పుట్టింది, అసలు నీ తలంతా వింతల నియమం, ఎన్ని వింతలు పడతాయో నీ బుర్ర నిండా, నీ బుర్రలో అన్ని వింతలు విడ్డూరాలి, కృష్ణ నీకు పుణ్యం ఉంటుంది, నీ చెంత మేము దాశీలమై పడుంటాం, సేవ చేస్తాం, నమస్కరిస్తాం, మొక్కుతాం, మా వస్త్రాలు మాకు ఇప్పించు, ఏడిపించకు అన్నారట. అయినా కృష్ణుడు నవ్వాడు, ఏం మాట్లాడలేదు. దాంతో కొంతమంది ఏమన్నారో తెలుసా, ఏమయ్యా బహుగోత్ర బహుజీవనముతో భాసిల్లుటో, ఇది ఎంత అద్భుతమైన పద్యాలండి ఇవి, బహుజీవనముతో భాసిల్లుటో అంటే మంచి మంచి రూపములు అలంకారాలు చేసుకుని సుఖంగా ఉండాలని అర్థం. జీవనం అంటే జీవితం, ఎన్నో రకాల జీవితాలు గడపాలి అంటే రకరకాల వైభవములు పొందాలి. జీవనం అంటే ఇంకో అర్థం ఏంటో తెలుసా, నీరు. బహుజీవనముతో భాసిల్లుటో అంటే పెద్ద నీటి కొలనులో అంటే సముద్రంలో చేపై ఉండాలి, అంటే నువ్వు మత్స్యావతారం ఎత్తాలి, అంతేగాని ఆడవాళ్ళ చీరలు ఎత్తగలకూడదు. లేదా కొండలు ఎత్తాలి అనగా కోరమావతారం. మనుజసింహంబవై భాసిల్లుటో, మనుషుల్లో శ్రేష్ఠుడు మనుజసింహం అంటే మానవుల్లో కల గొప్పవాడని ఒక అర్థం, మనుజసింహం అంటే నరసింహం, నువ్వు నరసింహం అవ్వాలి. లేదా నీవు గోత్రంబు దంతంబులన్ పైకెత్తుటో, గోత్రం అంటే వంశం అని అర్థం, వంశాన్ని కీర్తించాలి దంతములతో, అంటే ఎప్పుడు నోటితో మన వంశం యొక్క పరువుని పొగడి పైకెత్తాలి ఉద్ధరించాలి. రెండోది ఏమిటి, దంతాల మీద గోత్రం అంటే భూమి, దంతాల మీద భూమిని పెట్టిన అవతారం ఏమిటి, వరాహ అవతారం, కాబట్టి వరాహ అవతారం ఎత్తాలి. ఇలా వాళ్ళంతా అవతారాలన్నిటినీ ఈ పద్య రూపంలో చెప్పి అవతారాలు ఎత్తాలి, పైకేమో నువ్వు పవిత్రంగా నడుచుకోవాలి, గొప్పవాడు అనిపించుకోవాలి అని చెప్పి, కృష్ణ మా వస్త్రాలు మాకు ఇస్తే పుణ్యం ఉంటుంది నీకు, లేదంటే మహారాజు గారు నందరాజు గారికి చెబుతాం, ఆయన నిన్ను శిక్షిస్తాడనగానే అయితే వెళ్ళి చెప్పుకోండి అన్నాడు. ఆయన మా నాన్నగారికి చెబుతామన్నారుగా చెప్పండి అన్నాడు, నీకు పుణ్యం ఉంటుంది, మేము కదల్లేమనే కదా ఇలా అంటున్నావు, నేను మేమేం చెప్పంలే, మా బట్టలు ఇయ్యి అన్నారట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు. రామల్ రాజులతోడ ఈ పనికి నారంభింతురే మీ క్రియం, మోమాటేమియులేక దూరదరు మీ మోసంబు చింతింపరంభో మధ్యంబున నుండి వెల్వడి వెసం పూర్ణేందు బింబాననల్, మీ చీరలు వచ్చి పుచ్చుకొనుడా మీకిచ్చదం చెచ్చరం. ధర్మం ధర్మం అంటున్నారు కదా, మీరు మొదటి తప్పు చేశారు. రెండో తప్పు, పురుషులతో ఇలా తగాదా పెట్టుకుంటూ రాజుగారికి చెబుతాం నువ్వు గొప్పవాడిగా ఉండాలి అని హితవులు అసలు చెప్పకూడదు, క్లుప్తంగా బతిమారాలి. మీ తప్పు మీరు గ్రహించక నా మీద నెపం పెడుతున్నారు, ఇవాళ నేను కాబట్టి సరిపోయింది, ఇంకోటి ఎవడన్నా ఈ బట్టలు పట్టుకెడితే అప్పుడేం చేస్తారు, కాబట్టి మీ బట్టలు మీకు కావాలంటే నీళ్లలో నుంచి బయటకు వచ్చి నాకు నమస్కరిస్తే మీ వస్త్రాలు ఇస్తానన్నాడు.
అంతరార్థం క్రమంగా మీకే తెలుస్తుంది ఈ వస్త్రాల యొక్క మహిమ ఏమిటో, ఎందుకు ఎత్తుకెళ్ళాడో. అనగానే మళ్ళీ వాళ్ళు అన్నారు, అదేమిటి కృష్ణ, నువ్వు అన్నది నిజమేనుకో, మేము పొరపాటే చేసామనుకో, కానీ పురుషులు కరుణాస్వరూపులు, అందులో నువ్వు సకల లోకనాథుడివి కదా, అంటే సకల లోకనాథుండి కాబట్టి వచ్చి నమస్కరించండి అన్నాడే. అనగానే వీళ్ళు కాసేపు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఏం చేద్దాం? కొందరు వెడలుదమందురు, కొందరు వెడలుటయు సిగ్గుగొను గోవిందుండందురు, తమలో వణకుదురు కొందల మందుదురు వణకుగొని. కొంతమంది ఏమో వెళ్ళిపోదాం అంటారు. ఎలా వెడతామే, అవమానం కదా అంటారు కొంతమంది. పోని కృష్ణుడు ఒక్కడే ఉన్నాడా, బాలకులంతా ఉన్నారే అన్నారు కొంతమంది. చిట్ట చివరికి ఇంక ఈ చలికి తట్టుకోలేక మహాభయంకరమైన చలి అంతకంతకీ పెరిగిపోయింది, శరీరం స్తంభించిపోతోంది. అందుకని వెంటనే నీళ్లలోంచి బయటకు వచ్చారు. అప్పుడు మళ్ళీ ఏమన్నాడు ఆయన, ఓ లక్షణవతులారా, మీ వస్త్రములు కావాలంటే రెండు చేతులు నుదుటికి చేర్చి నమస్కరిస్తేనే మీకు బట్టలు ఇస్తానన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియదు, మొత్తం మీద నమస్కారం చేద్దామా వద్దా అనుకుంటున్నారట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓ గోపికలారా, లక్షణవతులార లజ్జించి చెప్పరుగాని మీ మర్మములు కానబడి ఎరుగనే మీలోన ఎప్పుడునున్నాడ పిన్ననాటనుగోలే పెరిగినాడ. ఓ సుందరీమణులారా, మీరు చెప్పడం లేదు కానీ మీ మనస్సులో ఉన్న కోరిక నాకు తెలుసు. మీరంతా నేనే భర్త కావాలని కాత్యాయని వ్రతం చేస్తున్నారు. నేను ఎరగని రహస్యం ఈ సృష్టిలో ఎక్కడైనా ఉన్నదా? ఎందుకని, నేనే సృష్టి, సృష్టి నేనే. ఇప్పుడు సుస్పష్టంగా చెప్పాడు పరమాత్మ. అందుకని ఆయన ఏమన్నాడు, నేను ఎరుగని మర్మమెద్దిగలదు, ఈ చరాచర జగత్తులో నేను ఎరగని రహస్యం అంటూ ఉన్నదా, పిన్ననాటనుగోలే పెరిగినాడ అనగా మనిషి పుట్టినప్పటి నుంచి వాడిలో ఉన్నది నేనే అంతరార్థం. నేను మీతో కలిసి పుట్టాను, మీతో పెరుగుతున్నాను, మీలోనే ఉన్నాను, మీ లోపల ఉన్నాను, మీరు గుర్తించడం లేదు. ఎదురుగుండా ఉన్నాను కాబట్టి సిగ్గంటున్నారు, అసలు నేనే మీలో ఉన్నాను అనగా నేను ఉంటేనే మీరు బతికుంటారు, నేను లేకపోతే ఆత్మ లేదు. ఇప్పుడు మీ వస్త్రములు ఎందుకు తీసుకున్నానో తెలుసా, వ్రతములను ఆచరించే వారికి ఒక కఠోర నియమం మంత్రశాస్త్రంలో ఉన్నది. వ్రత నియమాన్ని తప్పి, వేద మర్యాదని తప్పి వ్రతనిష్టలు అయిన మీరు ఈ యమునా నదిలో దిగారు. దీనివల్ల ఏమవుతుంది, కాత్యాయనీదేవి కల్లజేయుటగాక, కాత్యాయనీదేవికి అపచారం చేసినట్టు అవుతుంది, అమ్మవారికి అపచారం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కోరిన కోరికలు తీరవు, ఇంకొక ప్రమాదం వచ్చి పడుతుంది. ఆ ప్రమాదం తొలగించడం కోసమే నేను వచ్చాను, మీ వస్త్రాలు అపహరించాను. అదేమిటి, వస్త్రాలు లేకుండా స్నానం చేసినప్పుడు వస్త్రాపహరణం వల్ల దోషం ఎలా పోతుంది అంటే, మనిషికి దేహాభిమానం ఉన్నంతకాలము, నేను నా శరీరం అనే అభిమానం ఉన్నంతకాలము వాడు ఏ దోషం చేసినా వాడికి అంటుతుంది. ఆ అభిమానం పోయిన వెంటనే ఇంకా వాడికి ఏ దోషము అంటదు. ఇంతకీ వస్త్రం అంటే అర్థమేమిటి, మాయ ఆవరణ దోషము, దేహాభిమానం. మన దేహానికి నేనే గొప్పవాణ్ణి అని ఒక అభిమానం ఉన్నది. ఆ అభిమానమే ప్రతి వ్యక్తిని మళ్ళీ సంసారంలో ప్రవేశించేలా చేస్తున్నది. దీనికి మాయ అనే తెర అంటారు సంస్కృతంలో, ఆవరణ దోషం తెలుగులో తెర అంటాం అన్నమాట. దేవుడు మనకి ఎందుకు కనబడ్డంలా అంటే, దేవుడికి మనకి మధ్యలో ఒక తెర వేస్తారు చూసారు, నైవేద్యం పెట్టినప్పుడు తెర వేస్తారు, ఆ తెర తీయగానే లోపల ఉన్న పరమాత్మ కనపడతాడు. మనలో అజ్ఞానము, శరీర భ్రమ, కోరికలు, ఇటువంటి ఒక గొప్ప తెర దేవుడికి మనకి మధ్యలో ఉన్నది. ఆ తెరయే తేట తెలుగు మాటలో వస్త్రం, బట్ట. ఈ బట్ట పోవడం అంటే దేహాభిమానం పోవడం, జీవునికున్న ఆవరణ దోషం పోవడం, నేను నాది అనే మమకారం పోవడం. అది పోతే ఇక వాడికి ఏ దోషమూ ఉండదు. ప్రస్తుతం మీలో ఇంకా నేను నాది అనే భ్రమ ఉన్నది, రాగద్వేషాలున్నాయి, అభిమానం ఉన్నది. ఆ అభిమానం అనే దోషం పోవాలి, అది పోతే మీరు నేను ఒకటవుతాం. అందువల్ల మీకు ఈ వ్రతంలో ఉన్న దోషం తొలగించడం కోసం వస్త్రాన్ని నేను అపహరించాను. మీ బట్ట మళ్ళీ మీకు కావాలంటే ఈ బట్టను నేను పవిత్రం చేసి ఇస్తాను గనక, దానివల్ల దేహాభిమానం పోతుంది గనక, మీరు రెండు చేతులు నుదుటికి చేర్చి నమస్కరించండి అనగానే అప్పటికి వాళ్ళకి వెలిగిందిట, ఓహో మనకున్న దేహాది అభిమానం తొలగించడానికి పరమాత్మ వచ్చాడు. ఇంకొక ముక్కలో చెప్పాలంటే, ఇదం వస్త్రం శరీరం, మన శరీరాన్ని వస్త్రము అంటారు. వస్త్రం అపహరించడం అంటే శరీరాన్ని అపహరించాడు, శరీరం అపహరించడం అంటే భూమి మీద పునర్జన్మ లేకుండా చేశాడు అని అర్థం. ఈ జన్మ ఉన్నంత వరకు శరీరం ఉంటుంది, శరీరం అంటేనే పంచభౌతికం, పంచభూతాలతో ఏర్పాటైన శరీరాన్ని వస్త్రం అంటారు.
ఈ వస్త్రం పోవాలంటే మనం సంపూర్ణంగా శరణాగతి పోవాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. లౌకిక ప్రపంచంలో అందరూ అలా వెళ్ళకూడదు, కానీ అక్కడ పరమాత్మ అందుకని అపచారం తొలగించడం కోసం వీళ్ళలో ఉన్న భ్రమని, ఆ మానాన్ని తొలగించాడు. ఇప్పుడు దండం పెట్టగానే, దండం నమస్కారం పెట్టగానే మీకు వస్త్రాలు ఇస్తాను అనగానే గోపికలకి జ్ఞానోదయమై వాళ్ళు ఏమనుకున్నారనమాట, వ్రతములు చేయుచు ఒక్క మాటైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను అట్టి వరదున్ వామాక్షులీక్షించియున్ గతచేలాప్లవనంబు నేడు వ్రతభంగంబంచు శంకించి పాలతటన్యస్త కరాబ్జలై సరసిలేలన్ మృక్కిరిట్లందరు. మనం ఒత్తప్పుడు పూజలు చేస్తూ ఆఖరణ పూజలయ్యాక వ్రతాల్లో ఉన్న దోషములు పోగాక, ఈ వ్రతాలలో ఉన్న లోపాలు పాపాలు నశించుగాక అని కాసిన నీళ్లు పరమేశ్వర అర్పణంగా తర్పణ ఇస్తున్నాం. ఆ పరమేశ్వరుడు ఎదురుగుండా ఉన్నాడు. ఆయనద ఎదురుగుండా ఉండగా పరమాత్మ సమస్తం తాని అనే విషయం చెప్పడానికి, అసలు వ్రతాలలో ఉన్న లోపాలన్నీ నాకే సమర్పిస్తారు కనుక ఇప్పుడు ఈ లోపం కూడా నాకే సమర్పించండి, ఈ బట్టలు నాకే సమర్పించండి అని చెప్పడానికి, కృష్ణార్పణ వస్తు అని మన చేత అనిపించడం కోసం ఇవాళ ఆయన వస్త్రాలను అపహరించాడు అని కనిపెట్టి ఆ జ్ఞానం వాళ్ళకి కలిగి వెంటనే ఏం చేశారు, మేము వ్రతములో చాలా దోషములు చేశాం, ఆ పాప పరిహారం కోసం ప్రభు నిన్ను సర్వ శరణాగతి పొందుతున్నాం అని రెండు చేతులు పాలతటన్యస్త అన్నారు. నుదురు అనేటటువంటి ప్రాంతంలో ఇలా రెండు చేతులు జోడించి నమస్కరించారు. ఆ రెండు చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయట, తామర పువ్వు లాంటి చేతులు నుదుటికి చేర్చి జోడించి నమస్కరించారు. అందరూ ఒకేసారి ఆ కృష్ణుడికి నమస్కారం చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారి వారి వస్త్రాలు ఇచ్చాడు, వారు వాటిని ధరించారు. ఓ స్త్రీమూర్తులారా, ఎవరు ఏ భావంతో నన్ను ప్రార్థించినా వారి కోరికలు తీర్చడం భగవంతుడిగా నా కర్తవ్యం. ఈ జన్మలో ఎక్కువ కాలం మీతో ఉండలేను, మీరంతా ఋషుల అంశతో గోపికలుగా జన్మించారు, దేవాంశతో జన్మించారు, మీరంతా మునులు దేవతా స్త్రీలు, మీ అందరికీ రాబోయే శరత్కాలంలో బ్రహ్మానందం కలిగిస్తాను. రసము అంటే ఆనందం, రసస్య భావ రాసం, రాసక్రీడ అనే పేరుతో మీ అందరికీ బ్రహ్మానందం పరబ్రహ్మానందం కలిగిస్తాను. వచ్చే శరత్కాలం దాకా ఆగండి, అప్పటి వరకు నా నామస్మరణ చెయ్యండి. నా శరీరాన్ని తాకినా, నన్ను చూచినా, నన్ను వర్ణించినా, నా కథ విన్నా వారికి దేహబంధాలన్నీ తొలగిపోతాయి, పునర్జన్మ ఉండదు, ఇక వెళ్ళినండి అనగానే వాళ్ళంతా తమ దారిని తాను వెళ్ళిపోయారట. ఇది చాలా అద్భుతమైన ఘట్టం అండి. వస్త్రాపహరణం చేశాడు అంటే మనలో ఉన్న మాయని తొలగించాడు, ఆవరణ దోషం తొలగించాడు. ఇది జరిగిన కొద్దే కొద్ది రోజులకి కృష్ణుడు బలరాముణ్ణి పిల్లల్ని వెంట పెట్టుకుని కేకారణ్యంలోకి వెళ్ళాడు. ఆ పూట ఎందుకో గాని గోకులంలో చద్దన్నాలు లేవట. కిందటి రోజు అంతా ఉపవాసాలతో ఉన్నారండి, అంతా ఉపవాసాలతో ఉన్నప్పుడు పొద్దున్నే చద్దన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఏకాదశి, మర్నాడు ద్వాదశి, అందుకని ఇళ్లల్లో చద్దన్నం లేక పోన్లేరా మళ్ళీ మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేద్దాంలే అని కృష్ణుడు పిల్లలు కలిసి ఆహారం లేకుండా అడవిలోకి వెళ్ళారు. కానీ కృష్ణుడు కావాలని వీళ్ళకి ఆహారం విషయం గుర్తు లేకుండా చేసి మధ్యాహ్నం తిరిగి వచ్చే అవకాశం లేకుండా చాలా దూరం తీసుకుపోయాడు కేకారణ్యంలో. నడిచి 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 12:00 ఆ సమయానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడం అంటే కనీసం 5-6 పడుతుంది. ఈలోపు అందరికీ కడుపులో మంట, తట్టుకోలేకపోయారు. కృష్ణ, కొంచెం దూరమే వెళ్ళి దూడల వైపు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి పోదాం అనుకున్నాం, చాలా దూరం వచ్చేసాం అడవిలో, అందరికీ ఒకటే కడుపు మంట బాబోయ్, ఆకలి, నడవలేకపోతున్నాం, కృష్ణ ఆకలి, కృష్ణ ఆకలి అని చతికిల పడ్డారంత. ఇప్పుడు వీళ్ళంతా అలా చతికిల పడగానే, అసలు వాళ్ళని అంత దూరం ఎందుకు తీసుకొచ్చాడో పరమాత్మ, దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. ఆయన ఏ పని చేసినా పనికి వెనక ఒక ప్రతిఫలం ఉండకుండా చేయడు. ఆయన ఇంత దూరం పిల్లలకి ఆకలి బాగా అయ్యేలా చేసి ఆ అడవిలోకి తీసుకురావడానికి గల కారణం, ఆ అడవిలో దగ్గరలోనే 1 మైలు దూరంలో అంగిరసులు అని పేరు కలిగిన కొంతమంది ఋషులు ఆంగిరసం అనే యజ్ఞం చేస్తున్నారు. ఆ ఋషులంతా కృష్ణ భక్తులే, కాకపోతే ఈ కృష్ణుడు భక్తులు కాదు, నారాయణ భక్తులు. నారాయణుడే కృష్ణుడిగా వచ్చాడని పాప వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో అడవిలో కూర్చుని, నారాయణుడు అంటే ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు, విగ్రహ రూపంలో ఉంటాడు, ఆయనని మనం పూజిస్తే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు శరీరంతో అనుకుని యజ్ఞం చేస్తున్నారట. 40 రోజుల పాటు పగటిపూట ఆవు నెయ్యి మాత్రమే తాగుతూ యజ్ఞం చేస్తున్నారు వాళ్ళు. ఎంత గొప్ప విషయం విన్నారా? కేవలం ఆవు నెయ్యి తాగుతున్నారట, అన్నం కాదు తినేది. రోజు పొద్దుటే 1 సేరు నెయ్యి తాగాలి. నెయ్యి తాగి
యజ్ఞం చెయ్యాలి. ఇంకేమి, కేవలం ఆచమన నీళ్లు తప్ప మంచినీళ్ళు కూడా తాగారు. అంత కఠోరంగా యజ్ఞం చేస్తున్నారండి వాళ్ళు. అలా నెయ్యి తాగి బతుకుతారంటే బతుకుతారు. ఈరోజు పూర్ణాహుతి, పూర్ణాహుతి సమయంలో వాళ్ళ ప్రసాదం తింటే వాళ్ళని అనుగ్రహించినట్టు అవుతుంది కదా, అందుకని కృష్ణుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. వాళ్ళని కాదు, లేదని చెప్పాలంటే వాళ్ళ భార్యల్ని అనుగ్రహించాలి, అది ఆయన కోరిక. ఈ ఋషుల యొక్క పత్నులు పరమ పూజ్యురాళ్ళు, మామూలుగా కాదు. కృష్ణుడు అంటే వాళ్ళందరికీ ప్రాణమట. వాళ్ళందరికీ మాత్రం శ్రీకృష్ణుడు బృందావనంలో యశోదానందుల దగ్గర పెరుగుతున్నాడు ఆయన పరమాత్మ అని తెలుసు. ఆ కృష్ణుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు దర్శనమిస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఈ భర్తలు యజ్ఞం మొదలు పెట్టగానే యజ్ఞమునకు అధిష్టాన దేవత విష్ణువు, ఆ విష్ణువే కృష్ణుడు. ఆఖరి రోజు ఆయన వచ్చి పూర్ణాహుతి రోజున భోజనం తింటే అంత బాగుండు అనుకున్నారు, అందుకని వచ్చాడు కృష్ణుడు ఇక్కడికి, లేకపోతే రాడే. ఆ విషయం చెప్పడానికైనా భగవంతుడు ఎప్పుడు కూడా చేసేది చెప్పడు, చెప్పిన తర్వాత చేస్తాడో లేదో మనం చూడాలి. ఇప్పుడు పిల్లలందరూ ఆకలో అన్నమో కృష్ణ అనగానే కృష్ణుడు అన్నాడు, వల్లవులార ఈవనమున విప్రులు వేదవాదులు ఆంగిరసాహ్వయ సత్రం బుసలుపుచునున్నారు. ఇక్కడికి ఒక్క మైలు దూరం కొంచెం కష్టపడి మీరు నడిచి వెడితే మనకు అన్నం దొరుకుతుంది. ఆ మైలు దూరంలో ఒక అద్భుతమైన వనం ఉన్నది. ఆ వనంలో కొంతమంది బ్రహ్మజ్ఞానులు, వేద పండితులు ఆంగిరసమనే యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వినయంగా అడగండి. వాళ్ళు అన్నం పెడతారు. యజ్ఞంలో ఇవాళ ఆఖరి రోజు పూర్ణాహుతి కదా, అందులో ఇవాళ ద్వాదశి కూడా కాబట్టి ద్వాదశి గడియలు దాటిపోయేలోపు ఎవరైనా వచ్చి అడిగితే తప్పక వాళ్ళు కావలసినంత భోజనం పెడతారు. తొందరగా వెళ్ళి రండి అనగానే పిల్లలంతా కలిసి చక్క 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 నడుచుకుంటూ వెళ్ళారు. ఒక పక్కన ఆకలిస్తోంది, నీరసం వస్తోంది, కళ్ళు తిరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా ఆహారం మీద వ్యామోహం. తీరా అక్కడికి వెళ్ళేసరికి సరిగ్గా అప్పుడే పూర్ణాహుతికి మూట సిద్ధం చేశారట వాళ్ళు. పాపం పిల్లలకి పెద్దగా ఇంకా యజ్ఞం గురించి తెలియదు కదండి. పూర్ణాహుతి చేస్తున్నప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వీళ్ళు ఈ ఘనాపాఠీల దగ్గరికి వెళ్ళి, వేద పండితుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఏదో మంచి వేదాలను అందరూ కలిపి 40 మంది కలిసి ఓ ఉచ్చైశ్వరంతో చదువుతూ ఉంటే దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండోయ్ మా కృష్ణుడు వచ్చాడండి, మీకు పుణ్యం ఉంటుంది, దండం పెడతామండి అన్నారట. వీళ్ళకి ఆ కృష్ణుడు అంటే ఎవరో తెలియదు. మీకు కృష్ణుడు అంటే తెలియదా అండి? మా కృష్ణుడు అండి, నందకుమారుడు, యశోదాపుత్రుడు వచ్చాడు. మేమందరం ఆకలితో అడవికి వచ్చాము. మీరు ఎలాగో పూర్ణాహుతి చేస్తున్నారు కదా, తొందరగా పూర్ణాహుతి పూర్తి చేసి సోమపానం చేసి మాకు ఇంత అన్నం పెట్టండి అనగానే వాళ్ళు పళ్ళు పటపట కొరికి, అసలే మడి ఆచారంతో మేముంటే ఆ సమయంలో వచ్చి ముట్టుకుంటారా, పూర్ణాహుతి సమయంలో యజ్ఞ శాల దగ్గరకు వస్తారా? చేదస్తం వాళ్ళకి పాపం. ఆ యజ్ఞకొండం దగ్గరకు వచ్చింది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంశ, కృష్ణుడు పరీక్షించడానికి అక్కడికి పంపాడు. వీళ్ళు జ్ఞానులే, అజ్ఞానంలో పడిపోయారు. ఎంత దురదృష్టం అండి. అందుకే ఒక్కోసారి పాండిత్యం కంటే భక్తి గొప్పది. కొంచెం కూడా ఊహించలేక కృష్ణ అనే శబ్దం విన్నప్పుడు కూడా వాళ్ళు ఆకర్షితులు కాక, మేము పూర్ణాహుతి చేస్తుంటే పూర్ణాహుతి ముట్టుకుంటారా అని కింటీశారట మెడబట్టుకుని బలాత్కారంగా. క్రతువులు మంత్రము తంత్రములు ధనములు కాలం బుదేశం బుదేవతలు వహునులు మేదినీశురులు ఎవ్వాడట్టి సర్వేశ్వరు మతినూహింపక గోపబాలుడనుచున్ మందస్థితిని చూచి దుర్మతులై అన్నము లేదు పొమ్మనిరి సమ్మాన క్రియా శూన్యులై. వాళ్ళు చేస్తున్న యజ్ఞం కృష్ణ పరమాత్మ, అందులో వాళ్ళు చదివే మంత్రం ఆ శ్రీమన్నారాయణుడు, వాళ్ళ తంత్రం, యజ్ఞానికి తంత్రం అని ఉంటుంది, ఇటు నుంచి ఇటు నీళ్లు తెప్పడం, అక్షతలు తలడం, ఇవన్నీ తంత్రాలన్నమాట. సుర్ఖు స్రవలు పెట్టడము, దర్భలు పరచడం, ఇదంతా తంత్రం అంటారు. ఈ తంత్రము శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళు ఖర్చు పెడుతున్న ధనము పరమాత్మ. కాలం, రోజు కాలాన్ని వర్ణిస్తున్నాం, అది పరమాత్మ. దేశం పరమాత్మ, అందులో వాళ్ళు ఆహ్వానించే దేవతలంతా కృష్ణ పరమాత్మయే. అసలు ఇంతెందుకు వాళ్ళు భగ భగ యజ్ఞకొండంలో మండిస్తున్న అగ్నిహోత్రుడు కూడా ఆ కృష్ణ పరమాత్మ. ఇంతెందుకు మంత్రం చదువుతున్న ఆ బ్రాహ్మణులు కూడా ఆ కృష్ణ పరమాత్మ. అటువంటి పరమాత్మని గ్రహించలేక, సర్వేశ్వరుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడని గ్రహించలేక, వేద పాండిత్య అహంకారంతో, ఉపవాసం ఉన్న నీరసంతో ఊహించలేక, ఛీ పండి పండి అన్నం లేదు అని రవ్వంతా కూడా గౌరవం లేకుండా గెంటేశారు. వాడు పొమ్మనగానే ఈశ్వరం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ నడవలేక వచ్చారండి మైలు దూరం. పాపం వాళ్ళు మళ్ళీ ఎంత మైలు దూరం
కడుపు ఇలా చేత్తో పట్టుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, పేగులు తిరిగిపోతున్నాయి కృష్ణ, లొంగజుట్టుకుపోతున్నాయి అని కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయారు. ఏమైందన్నాడు కృష్ణుడు ఏమెరగనట్టుగా చిరునవ్వు నవ్వుతూ, నవ్వుతున్నావా, నవ్వు అంతేలే, ఆకలితో మాడిపోతూ అన్నం దొరుకుతుందని మైలు దూరం నడిచి వెళ్ళాము, మాట వరసకు కూడా గౌరవించలేదు, ఎవడా కృష్ణుడు అన్నారు పైగా. అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు, కృష్ణ మమ్మల్ని చచ్చిపోమంటావా, ఎందుకు నవ్వుతావంటే మరి నవ్వకేం చేయను, మీ అజ్ఞానానికి నవ్వుతున్నాను అన్నట్ట. అజ్ఞానమో విజ్ఞానమో నువ్వు చెప్పావు కదా, అందుకే అన్నానికి వెళ్ళావంటే. అప్పుడు ఆయన అన్నాడు, మీరు కొంచెం బుర్రని పదును పెట్టి వెళ్ళాలి, అన్నానికి వెళ్ళమన్నాను. ఎవరిని అడగాలి అన్నం? మగాళ్ళు పూర్ణాహుతి చేస్తుంటే వాళ్ళు అన్నం అడుగుతారు ఎవరన్నా, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం అడగాలి. నన్ను నమ్మి వెళ్ళండి, ఈసారి మీకు ఆహారం లభిస్తుంది. వీళ్ళంతా ఓపిక తెచ్చుకుని అలాగే నీరసంగా వెళ్ళారు. అమ్మలంతా అప్పుడే నైవేద్యాలన్నీ సర్దుతున్నారట యజ్ఞగొండం దగ్గరికి. కానీ ఈసారి వీళ్ళు గౌరవంగా అడగలేదండో, ఇందాక వాళ్ళనేమో ప్రేమగా వినయంగా అడిగారా, ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వచ్చరికి గోవుల మేపుచు నా కొని గోవిందుండు అన్నమడిగి కొని రెండని మమ్మీ వేళపు తెంచ సుధీ విలసితలారా రెండు తెండు అన్నంబుళ్ళు అన్నారు. ఆడవాళ్ళందరికీ కూడా ఒక సూచన, మా కృష్ణ పరమాత్మ మేము కలిసి అడవిలోకి వచ్చాం, ఆవులు మేపుకుంటూ వచ్చాం, తీరా ఇక్కడికి వచ్చాక మాకందరికీ ఆకలి ఎక్కువైపోయింది, కృష్ణుడికి మాకు గోవులకి అందరికీ ఆకలి వస్తుంది, మీకు ఓపిక ఉంటే అన్నాలు తీసుకుని మాతో రండి తండి అన్నారట. అసలు కృష్ణుడు వచ్చాడు, ఈ వనంలో ఇక్కడే తిరుగుతున్నాడు, అన్నం తెమ్మన్నాడన్న మాట వినబడగానే ఈ ఆడవాళ్ళంతా సంభ్రమంతో లేచిపోయారు.